సిరిసిల్ల పవర్లూమ్ సమస్యలపై చర్చించేందుకు జిల్లా సామీకృత కార్యాలయ సముదాయంలో పరిశ్రమ యజమానులు, ఆసాములు, కార్మికులతో చేనేత జౌలి శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ సందీప్ కుమార్ జా హాజరై పరిశ్రమలో నెలకొన్న సమస్యలు, కార్మికులకు ఉపాధి, భవిష్యత్ కార్యాచరణపై కాటన్, పాలిస్టర్, సైజింగ్, కార్మిక సంఘాల నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారు. పవర్లూమ్ పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని, పాత బకాయిలు మాఫీ చేయాలని, బతుకమ్మ చీరల బకాయిలు విడుదల చేయాలని, యువతకు ఆధునిక టెక్నాలజీపై శిక్షణ ఇప్పించాలని కోరారు. అనంతరం సందీప్ కుమార్ జా మాట్లాడుతూ నేత కార్మికుల సమస్యలపై చర్చించిన అంశాలు అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. పరిశ్రమను యథావిధిగా కొనసాగించాలని కోరారు. ఈ సమావేశంలో చేనేత జౌలి శాఖ RDD రాఘవరావు, AD సాగర్ పరిశ్రమ యజమానులు, ఆసాములు, కార్మికులు తదితరులు ఉన్నారు. థ్యాంక్ యూ సార్, మీరు అందరూ వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ. అండ్ మా సహకారం మొత్తం ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీటింగ్ వరకు చెప్పడం